కేంద్ర ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఒక రూపాయికి కిలో బియ్యం ఇస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయడం లేదని మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంట మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో రోడ్డుపై ధర్నా చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేసి వెంటనే పేదలకు ఒక రూపాయికి కిలో బియ్యం పంపిణీ చేయాలని తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. పేదలకు అనేక రకాలుగా మహిళా సంఘాలకు మహిళా రుణాలు, తర్వాత పేదలకు ఎవరైతే కార్మికులు ఉంటారో వాళ్ళకి 10,000 రూపాయలు, తర్వాత వీధి వ్యాపారాలకు ఉంటే 1,00,000 రూపాయలు. ఈరోజు అనేక రకాలుగా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుని కూడా ఏదో రకంగా కరోనా వల్ల నష్టపోయి వీధి పడితే వాళ్ళందరికీ కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుంటే ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడున్న మినిస్టర్లు కనీసం 1 కిలో ఉచిత బియ్యాన్ని కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో ఇంత వృద్ధాన్యం అంటే కనీసం నేటి వరకు కూడా పేదలకు ఇచ్చే బియ్యాన్ని ఈరోజు వరకు కూడా పంపిణీ చేయలేదు. వాళ్ళంతా కూడా వాళ్ళు చేసే తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు కొత్త కొత్త డ్రామాలకు తెరదీస్తున్నారు. ఈ ప్రభుత్వానికి రోజుల్లోనే ఈ భారతీయ జనతా పార్టీ తగిన బుద్ధి చెప్తుంది. ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ మినిస్టర్ గారు మరి మీరు ఎందుకు స్పందిస్తలేరు? ఈరోజు 21వ తారీఖు పేదలకు ఇవ్వాల్సిన 5 కిలో బియ్యాన్ని ఎందుకు పంపించలేదు? మరి మీరు ఆలోచించి చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక పౌర సరఫరా మినిస్టర్ ఉన్నారు, ఈరోజు వరకు ఆయనకే తెలంగాణ బియ్యం పంపించి చేసిలేమని చెప్పి మరి ఇటువంటి నిద్రావస్థలు ఉన్న ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎంత బియ్యం వస్తే అంత బియ్యం వేసింది కదా. ఎన్ని వచ్చినాయి? 5 కిలోల రాలేదు ప్రకారం వచ్చినాయి. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 1 రూపాయికి 5 కిలో బియ్యాన్ని పేదలకు పంపించాల్సింది ఉండగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల 21వ తారీఖు ఈరోజు డిసెంబర్ మరి నేటి వరకున ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు బియ్యం పంపించేయలేదు. కేంద్ర ప్రభుత్వం ఒక దిక్కు కరోనా నేపథ్యంలో 5 కిలో బియ్యం ఉచితంగా ఇస్తూ ఇంకో 5 కిలోల బియ్యాన్ని 1 రూపాయికి 5 కిలో బియ్యాన్ని పంపించేస్తుంటే ఇక్కడ ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వరకు స్పందించకపోవడం దారుణమైన విషయం. మరి ఈరోజు వరకు ఇంకొక విచిత్రం ఏంటంటే ఇక్కడ ఉన్న తహసీల్దార్ గారు కూడా ఈ యొక్క బియ్యం పంపిణీ చేయకపోవడం విషయం తెలియకపోవడం అంటే నిజంగా ఉన్న అధికారులను మొదలుపెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది. మరి ఈరోజు కేంద్రంలో కరోనా నేపథ్యంలో అనేక రకాల కేంద్ర ప్రభుత్వం ఆడుకుంటే ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కనీసం కిలో బియ్యం కూడా పేదలకు ఉచితంగా పంపిణీ చేయలేదు.